అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండగా నిలిచే నేస్తం ఎవరన్నా అన్నదాత అన్నదాత మీ అన్నదాత నూతన రీతుల సాగుబడికి నూరింతలు పెరిగే దిగుబడికి సూచనలిచ్చే సస్య రక్షణకు పశు పోషణకి శాస్త్ర విజ్ఞానం అందించి ముందుకు నడిపే తెలుగు రైతు భారతదేశానికి మకుటం అయ్యేలా తీర్చిదిద్దే ఆశయంతో మిమ్ము మేలు కొలిపేది అన్నదాత 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 మీ అన్నదాత 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 మీ అన్నదాత. నమస్కారం. నిత్యం ఉదయించే సూర్యునిలా క్రొత్త కాంతులతో సిద్ధమైంది ఈనాటి అన్నదాత. ఈ కార్యక్రమం ముఖ్య అంశాలు. యూరోపియన్ కుకుంబర్ సాగులో మెళుకువలు. ఖరీఫ్ వేరుశనగలో అంతర కృషి పోషక యాజమాన్యం. తోటకళను సంతరించుకుంటున్న సీతాఫలం సాగులో మెళుకువలు. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ప్రాంతాల్లో సాగు చేయబడుతున్న నూనె గింజల పంట వేరుశనగ. ఖరీఫ్, రబీ, వేసవి ఇలా మూడు కాలాల్లోనూ రైతులు వేరుశనగను సాగు చేస్తుంటారు. ఖరీఫ్లో వర్షాధారంగా సాగు చేస్తున్న వేరుశనగ పంట ప్రస్తుతం పెరుగుదల దశలో ఉంది. ఈ దశలో మనం చేపట్టే యాజమాన్య పద్ధతులు దిగుబడుల పెరుగుదలకు దోహదపడతాయి. వేరుశనగలో గింజ నాణ్యత బాగుండాలన్నా, నూనె శాతం అధికంగా ఉండాలన్నా మనం పాటించే పోషక యాజమాన్యం కీలకమైనది. దీనితోపాటు కలుపును సకాలంలో అరికట్టగలిగితే చీడపీడలను అదుపులో ఉంచిన వాళ్ళమవుతాం. వివరాలు శ్రీకాకుళం జిల్లా ఆముదాలవలస ఏరువక కేంద్రం వ్యవసాయ విస్తరణ శాస్త్రవేత్త డాక్టర్ పి వెంకట్రావు నుంచి తెలుసుకుందాం. ఖరీఫ్లో సాగు చేసే పంటల్లో వేరుశనగ చాలా ప్రధానమైనది. అయితే సరైన రకాలు ఎంచుకుపోవటం, సరైన సమయంలో సరైన కలుపు యాజమాన్యం కానీ ఎరువులు యాజమాన్యం కానీ చేపట్టకపోవడం, అదే నీటి యాజమాన్యం కూడా సరిగా చేపట్టకపోవడం వల్ల దిగుబడులు తగ్గుతున్నట్టుగా మనం గమనించడం జరుగుతుంది. ఇందుకోసం రైతులు ఏం చేయాలంటే ముఖ్యంగా కలుపు యాజమాన్యం సరిగా చేపట్టాలి. ఫస్ట్ విషయానికి వచ్చరికి కలుపు విషయానికి వచ్చరికి ఏంటంటే వేసిన వెంటనే తగినంత తేమ శాతం ఉన్నప్పుడు పిండి మిత్యాలు అనే మందుని లీటర్ నీటికి 5 మిల్లీలీటర్లు కలుపుకొని ముందు నుంచి వెనక్కి పిచికారు చేసుకుంటూ వస్తే అన్ని రకాల గడ్డి జాతుల్ని నివారించడానికి అవకాశం ఉంటుంది. కలుపు పుట్టిన తర్వాత ఏంటంటే 20 నుంచి 25 రోజుల వయసులో గడ్డిజాతితో పాటుగా వెడల్పాకులకు కూడా కొంత పనిచేస్తుంది. కాబట్టి ఇమాజిత్ పీర్ అయితే 250 మిల్లీలీటర్లు 200 లీటర్లు కలుపుకొని ఎకరానికి పిచికా చేసుకున్నట్టయితే గడ్డిజాతి మొక్కలతో పాటుగా వెడల్పాకు జాతి మొక్కలను కూడా నివారించడానికి అవకాశం ఉంటుంది. ఈ కలుపు నివారణ జరిగితేనే మొక్కలు మిగతా నీటిని పోషకాలని సరిగ్గా తీసుకొని అధిక దిగుబడి ఇవ్వడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి కలుపు యాజమాన్యం చేపట్టినట్టయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంది. అదేవిధంగా ఎరువుల యాజమాన్యం విషయానికి వచ్చేసరికి ఏంటంటే చివరి దుక్కులోని ఎకరానికి 4 నుంచి 5 టన్నుల పశువులు గెత్తం కానీ లేదా 2 టన్నుల వానపాముల ఎరువు కానీ వేసుకున్నట్టయితే భూమిలో ఆల్రెడీ ఉన్నవి, అదేవిధంగా మనం వేసిన ఎరువులు కూడా పోషకాల రూపంలో మొక్కలకు అందుబాటులోకి వస్తాయి. కాబట్టి ఈ సేంద్రియ పదార్థం ఎరువు తప్పకుండా వాడాల్సి ఉంటుంది. పోషకాల రూపాయల విషయానికి వచ్చరికి ఏంటంటే ఎకరానికి సుమారుగా 16 కేజీల భాస్వరం, 20 కేజీల నత్రజని, అదేవిధంగా 20 కేజీల పొటాష్ అవసరం ఉంటుంది. ఈ భాస్వరాన్ని మొత్తాన్ని సూపర్ ఫాస్ఫేట్ రూపంలో వాడడం మంచిది. ఎందుకంటే ఈ సూపర్ ఫాస్ఫేట్ అనేది సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ అనేది ఏంటంటే కాల్షియంను గంధకం కూడా ఉంటాయి. కాబట్టి ఈ సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మొత్తాన్ని కూడా చివరి దుక్కులో వేసుకోవాలి. అదేవిధంగా మొదటి దశలో 15 నుంచి 18 కేజీల యూరియాని అంటే నత్రజని మనం అందించడానికి వేసుకోవాలి. పొటాష్ కూడా ఏంటంటే మనకు మొదటి 2 సార్లు వేసుకోవాలి చివరి దిక్కులోను, అదేవిధంగా 25 నుంచి 30 రోజులప్పుడు గుప్పు తవ్వేటప్పుడు కూడా వేసుకోవాలి. అయితే వీటితో పాటుగా వేరుశనగలో ప్రత్యేకంగా వాడవలసిన ఏదంటే
జిప్సం వాడుకోవాలి తప్పకుండా. ఎకరానికి 200 కేజీలని 30 నుంచి 30 రోజుల అంతకృతి చేసుకుని వేసుకున్నట్టయితే నూనె శాతం కూడా ఎక్కువగా రావడానికి అవకాశం ఉంటుంది కాబట్టి చేసుకోవాలి. అదేవిధంగా ఈ మధ్యకాలంలో జింక్ లోపం కూడా మనం గమనించడం జరుగుతుంది. ఈ జింక్ లోపించినప్పుడు ఏంటి ఆకులు పెలిసిబారిపోయి చిన్నవిగా మారిపోవడం, గుబురుగా మారిపోతాయి, అంటే మొక్కలంతా గిడసబారిపోతాయి అన్నమాట. ఈల మధ్య భాగం పసుపురంగా మారిపోతుంది. ఈ లోపాన్ని సవరించడం కోసం ఎకరానికి 20 కేజీల జింక్ సల్ఫేట్ ఆకృతికలు వేసుకోవాలి. ఒకవేళ అప్పుడు వేసుకోవాలని ఎడల ఈ లోపం మనం పంట మీద కానీ గమనించినట్టయితే ఎకరానికి 400 గ్రాముల జింక్ సల్ఫేట్ని 200 లీటర్లు కలుపుకొని వారం రోజుల వ్యవధిలో 2 సార్లు కానీ పిచికారు చేసుకుంటుంటే ఈ లోపాన్ని సవరించవచ్చు. అదేవిధంగా ఇనుపు దాతు లోపం కూడా ఎక్కువగా గమనించడం జరుగుతుంది. ఆకులు ముందు పసుపచ్చగా ఉండి తర్వాత తెలుపు అయిపోతాయి. ఆకులన్నీ తెల్లబారిపోవడం వల్ల ఏమంటే కిరణజన్య శరీరక్రియ సరిగ్గా జరగక మొక్కలు పెరుగుదల ఉండదు. ఈ లోపాన్ని సవరించడం కోసం ఏంటంటే ఎకరానికి 1 కేజీ అన్నబేది మరి 200 గ్రాముల సిట్రిక్ ఆమ్లాన్ని 200 లీటర్లు కలుపుకొని వారం వ్యవధిలో 2 సార్లు కానీ పిచికా చేసుకున్నట్టయితే ఈ ఇనుపు దాతు లోపాన్ని సవరించవచ్చు. అదేవిధంగా ఎకరానికి 4 కిలోల బోరాక్షను విత్తేటప్పుడే కానీ వేసుకున్నట్టయితే ఈ గింజ అభివృద్ధి బాగా జరుగుతుంది. ఒకవేళ అప్పుడు వేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అయితే బోరాక్షన్ మనకు మార్కెట్లో దొరుకుతుంది. 1 లీటర్ నీటికి 2 గ్రాములు చొప్పున కలిపి మనం పిచికా చేసుకున్నట్టయితే ఈ బోరాన్ లోపం నివారించి ఎక్కువ దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. అయితే నీటి యాజమాన్యం కూడా చాలా అవసరం. అయితే ఖరీఫ్లో వర్షాలు పడుతుంటాయి కాబట్టి నెల రోజులు దాటుగానే బెట్ట పరిస్థితి కానీ ఏర్పడినట్టయితే అప్పుడు నీటి తడి ఇచ్చుకోవడం అవసరం ఉంటుంది. మొదటి దశ ఏంటంటే మొలకెత్తడానికి అవసరం కాబట్టి మొదటి తడి అవసరం. రెండో తడి ఏంటంటే 20 నుంచి 25 రోజులు అప్పుడు మొదటి పూత దశలు ఇచ్చుకోవాలి. తర్వాత తడులు ఏంటంటే నేల లక్షణం బట్టి 7 నుంచి 10 రోజుల వ్యవధిలో నీటి తడిని కానీ పెట్టుకున్నట్టయితే సరిపోతుంది. అయితే పద్ధతి ఏంటంటే ఇక్కడ పారించే పద్ధతి కాకుండా ముఖ్యంగా వేరుశెనగకు మొత్తం పంట ఆద్యాంతం కూడా స్ప్రింక్లర్ ద్వారా కానీ నీటి యాజమాన్యం చేపట్టినట్టయితే అధిక దిగుబడి రావడానికి అవకాశం ఉంటుంది. తెగుళ్ళ విషయానికి వచ్చేసరికి ఏంటంటే ఇప్పుడు ఈ వర్షాలు ఒకేసారి ఎక్కువ పడడం, మళ్ళీ ఎక్కువగా గ్యాప్ రావడం, అంటే ఎండ ఉంటుంది వర్షం ఉంటుంది, తద్వారా ఏంటంటే గాలిలో తేమ శాతం ఎక్కువగా ఉండడం వల్ల శిలీంధ్రం కూడా ఎక్కువగా ఆశించడం జరుగుతుంది. ముఖ్యంగా కాండం కుళ్ళు వైరస్ తెగులు కూడా బాగా తీవ్రంగా నష్టపరుస్తుంది. దీన్ని ఏంటంటే మనకి టొబాకో స్ట్రీక్ వైరస్ అని దీనివల్ల మనకు వస్తుంది కాబట్టి ఈ టొబాకో స్ట్రీక్ వైరస్ కూడా తెల్లదోమ పచ్చదీప పురుగుల వల్ల మనకు వ్యాపిస్తుంది కాబట్టి ఈ రసం పీల్చే పురుగుల పైన ఎక్కువగా యాజమాన్య పద్ధతులు చేపట్టి ఈ కాండం కుళ్ళు వైరస్ రాకుండా చేసుకోవచ్చు. వచ్చిన తర్వాత కూడా ఎక్కడెక్కడైతే మనకు ముందుగా మొక్కలు వస్తున్నాయో ఆశిస్తున్నాయో ఆ మొక్కల్ని తీసివేసి దూరంగా వేసి కాల్చుకోవాలి. అదేవిధంగా అంతర పంటలు వేసుకోవడం వల్ల ఈ వైరస్ తెగులు కూడా మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. ముఖ్యంగా జొన్న కానీ లేదా మొక్కజొన్న వేరుశెనగతో అయితే 1:5 నిష్పత్తిలోను, అదే కంది వేసినప్పుడు 1:7 నిష్పత్తిలో కానీ వేసుకున్నట్టయితే ఈ వైరస్ తెగుల్ని ముఖ్యంగా రసం పీల్చే పురుగుల నుంచి కొంతవరకు పంటను కాపాడి అధిక దిగుబడి సాధించడానికి అవకాశం ఉంటుంది. ఇటీవలి కాలంలో అందరికీ ఆరోగ్యం మీద శ్రద్ధ బాగా పెరిగిందనుకుంటా. ముఖ్యంగా పచ్చి కూరగాయల వాడకం పెరగడాన్ని చూస్తే ఈ విషయం నిజమేననిపిస్తుంది. విందులు వినోదాల్లోనూ సలాడ్లకే ప్రాధాన్యమిస్తున్నారు. సాధారణంగా కూరగాయ సలాడ్లో అధికంగా ఉపయోగపడేవి కీర, క్యారెట్, టొమాటో, బీట్రూట్, ఉల్లి. వీటిలో కీరా వాడకం ఈ మధ్య బాగా పెరిగింది. అందుకే ఒకప్పుడు వేసవికాలానికే పరిమితమైన వీటి సాగు ఇప్పుడు సంవత్సరమంతా కనిపిస్తోంది. ఒకప్పుడు బయట ప్రదేశాల్లో ఉన్న ఈ కీరాదోస సాగు ఇప్పుడు హరిత పందిర్లకు విస్తరించింది. హరిత పందిర్ల క్రింద యూరోపియన్ కుకుంబర్ సాగును అధికంగా చేపడుతున్నారు. అధిక దిగుబడినిచ్చే ఈ యూరోపియన్ కుకుంబర్ సాగును హరిత పందిర్లలో ఎలా చేపట్టాలో వివరాలు తెలియజేస్తున్నారు పశ్చిమ గోదావరి జిల్లా వెంకటరామన్నగూడెం ఉద్యాన పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ మువ్వా రవీంద్ర బాబు. పాలీ హౌస్ల క్రింద కానీ షేడ్ నెట్ల క్రింద కానీ సాగు చేసుకోవడానికి క్యాప్సికంతో పాటుగా బాగా అనుకూలమైన మరో పంట ఇంగ్లీష్ కుకుంబర్. ఇంగ్లీష్ కుకుంబర్ అనేది మనం సాధారణంగా మనం మార్కెట్లో దొరికేంటి కీరదోసకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీని క్వాలిటీ విషయంలో కానీ దీంట్లో ఇది పార్థినో కార్పిక్ వెరైటీస్ ఉంటాయి. ఇందులో అంటే ఆడ పుష్పాలు ఫలదీకరణ చెందకుండానే కాయ కింద అభివృద్ధి చెందుతాయి కాబట్టి అటువంటివి లోపల విత్తనం అనేది గట్టిగా ఉండకుండా మెత్తగా ఉండి బాగా కండ అనేది క్రిస్పీగా ఉండటం వలన
మనం కన్జ్యూమర్కి తినేవాళ్ళకి బాగా అనిపిస్తుంది. ఇంగ్లీష్ కుకుంబర్ని కానీ సాగు చేసుకోవాలనుకున్నప్పుడు షేడ్ నెట్ల కింద కానీ పాలీహౌస్ కింద కానీ ఆ స్ట్రక్చరల్ డిజైన్లో దానికి అనుకూలమైన విధంగా షేడ్ ప్రొవిజన్తో పాలీహౌస్ని ఏర్పాటు చేసుకోవటం, అదేవిధంగా ఆ షేడ్ నెట్ కానీ లేకపోతే పాలీహౌస్ ఎత్తు విషయంలో కానీ అన్నిటిలో కానీ అనుకూలంగా ఏర్పాటు చేసుకోవాలి. దీనికి క్రాస్ వెంటిలేషన్ కోసమని చుట్టూ ఉండేటువంటి ఇన్సెక్ట్ మెష్ని బాగా 8 నుంచి 9 అడుగులు ఎత్తు ఏర్పాటు చేసుకోవాలి. 40 మెష్ ఇన్సెక్ట్ మెష్ వాడుకుంటాం కాబట్టి లోపలికి తెల్లదోమ కానీ పచ్చదోమ అనేది కానీ ఎంటర్ కాకుండా మనకు దాని నుంచి రక్షణ కల్పించుకోవచ్చు. మిగతా పంటల మాదిరిగానే అంటే ఇక్కడ కూడా మనం బెడ్స్ మీద నాటుకోవాలి. బెడ్ వెడల్పు వచ్చేసి 90 సెంటీమీటర్లు ఉండే విధంగా ఎత్తైన 1 అడుగు 30 సెంటీమీటర్ల ఎత్తు ఉండే బెడ్స్ తయారు చేసుకొని దాని మధ్యలో డ్రిప్ లైన్ ఏర్పాటు చేసుకొని దానికి ఇరువైపులా 50 సెంటీమీటర్ల దూరంలో 2 వరుసలుగా ఈ కుకుంబర్ని నాటుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ కుకుంబర్లో రకాల విషయానికి వచ్చినట్లయితే దీనికి అనుకూలమైన రకాలు ఏంటంటే మల్టీ స్టార్ అని, సన్ స్టార్ అని, అదేవిధంగా హిల్టన్ అని ఇటువంటి రకాలు మార్కెట్లో మనకి అందుబాటులో ఉన్నాయి. వీటిల్లో ఏదన్నా ఒక రకాన్ని ఎన్నుకోవాలి. ఎన్నుకున్న తర్వాత వాటిని ప్రోట్రేల్లో నారు పెంచుకొని 12 నుంచి 13 రోజుల్లో ఈ ప్రోట్రే నారు అనేది రెడీ అయిపోతుంది. ఎందుకంటే దీన్ని మనం డైరెక్ట్గా నేలలో విత్తుకున్నా కూడా సాగు చేసుకోవచ్చు. పార్థినోకార్పిక్ వెరైటీస్ అన్నీ కూడా బాగా ఎక్కువ రేటు ఉంటుంది సీడ్. అందుకని చెప్పేసి మనం ఈ సీడ్ వేస్టేజ్ తగ్గించుకోవడం కోసం ప్రోట్రేస్లో, పాలీహౌస్ల్లో కానీ మనం ఈ నారును పెంచుకున్నట్లయితే ఆ మొక్క కూడా ఆరోగ్యంగా దృఢంగా ఉంటుంది. ముందు మనం బెడ్స్ తయారు చేసుకో ముందు బెడ్లో కూడా సేంద్రీయ పదార్థం ఎక్కువగా వేసుకోవాలి. వేపపిండి, అదేవిధంగా వెర్మీ కంపోస్టు, వీటిని నింపుకున్న తర్వాత బెడ్స్ తయారు చేసుకొని దాని మీద మనం ఈ కుకుంబర్ మొక్కలు నాటుకున్నట్లయితే మనం మొక్కకి కావాల్సిన పోషకాలు స్లోగా నెమ్మదిగా అందుబాటులో ఉండి మొక్క అనేది ఆరోగ్యంగా పెరుగుతుంది. అయితే ఈ మొక్క నాటుకున్న తర్వాత మన క్యాప్సికంలో చేసుకున్న విధంగానే దీనికి కూడా సపోర్ట్ అనేది కంపల్సరీ. దీనికోసం ఏం చేయాలంటే మనం బెడ్స్కి ప్యారలల్గా జీఐ వైర్స్ ఏర్పాటు చేసుకుంటాం. ఒక్కొక్క బెడ్కి వచ్చేసి 2 జీఐ వైర్స్. ఆ జీఐ వైర్స్ పైనుంచి ప్లాస్టిక్ తాడు కానీ లేదంటే పురికోసను కానీ కిందకి వేలాడదీసి దాని మీదకి ప్రతి కుకుంబర్ మొక్కని పాకిచ్చాల్సి ఉంటుంది. ఈ మొక్క పైకి పెరిగే కొద్దీ దీన్ని ఇలా మెలి తిప్పుకుంటూ వెళ్ళాలి. దీని మీద వచ్చేటువంటి ఈ తీగలు ఈ టెండ్రిల్స్ అంటాం మనం, అది వచ్చినప్పుడు దాన్ని తుంచేసేయాలన్నమాట. లేనట్లయితే అది పక్కకి పక్క మొక్కలు కల్లుకోవడం అట్లా జరుగుతుంది. అంటే ఈ సింగిల్ స్టెమ్నే పెరగనివ్వాలి. అదేవిధంగా పక్కన వచ్చేటువంటి సైడ్ షూట్స్ని, పక్క కొమ్మలను కూడా ఎప్పటికప్పుడు తొలగిస్తా ఒక్క కొమ్మనే పెరగనివ్వాలన్నమాట. అలా పెరగనివ్వటం వల్ల ఏంటంటే మొక్క మనకి ట్రైనింగ్ సిస్టమ్ అనేది కరెక్ట్గా ఉంటుంది. పైకి వెళ్ళే కొద్దీ 8 అడుగులు 9 అడుగులు వెళ్ళిన తర్వాత ఆ తాడుని కిందకు దించుకొని కొంచెం పక్కకి కట్టుకోవాల్సి ఉంటుంది. అలా కట్టుకున్నట్లయితే క్రాప్ డ్యూరేషన్ కూడా మనకి 90 నుంచి 100 డేస్ వరకు ఎక్స్టెండ్ అవుతుంది. కాబట్టి మనం అట్లా పైకి పోయిన తర్వాత కిందకి దింపి కట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దీంట్లో కూడా మనకి ఇనీషియల్ స్టేజెస్లో ప్రారంభంలో అయితే 3019 అనే మందుని డ్రిప్ ద్వారా అందించుకోవాలి. అదే మనకి మొక్క సైజు పెరిగే కొద్దీ కాపు స్టార్ట్ అయిన తర్వాత మాత్రం మనం పొటాషియం నైట్రేటు, సల్ఫేట్ ఆఫ్ పొటాష్ రూపంలో, అదేవిధంగా అమోనియం సల్ఫేట్ని మనం డ్రిప్ ద్వారా అందించుకోవాల్సిన అవసరం ఉంటుంది. కాపు పైకి పోయే కొద్దీ కింద ఉన్న ఆకులను కొంత తొలగించాల్సి ఉంటుంది. ఎందుకంటే మనకి లోపల గాలి వెలుతురు అటు ఇటు ప్రసరించాలంటే మనం కంపల్సరీగా ఈ కింద ఆకులను తీసేయాలి. ఆ కింద ఆకులను అలానే ఉంచినట్లయితే క్రాస్ వెంటిలేషన్ లేకుండా ఆకుల మీద ఆకుమచ్చ తెగులు కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని మనం షేడ్ మేనేజ్మెంట్ కూడా జాగ్రత్తగా చేపట్టాలి. ఎందుకంటే దీనికి లైట్ రిక్వైర్మెంట్ ఎక్కువగా ఉంటుంది. అందుకని చెప్పేసి మనం బాగా అధిక ఉష్ణోగ్రతలు ఉన్న ఎండ ఎక్కువగా ఉన్న టైంలో తప్పించి మిగతా టైంలో పైన ఉండే షేడ్ నెట్ని తెరిచి ఉంచాలి. వెలుతురు బాగా ప్రసరించేటట్లు చేసుకోవాలి. దీంట్లో ఇంకా ఏంటంటే పురుగులు కానీ తెగుళ్ళు కానీ కూడా వచ్చేదానికి అవకాశం ఉంది. వీటిల్లో ప్రధానంగా ఏంటంటే లోపలికి మనం ఇన్సెక్ట్ మెష్ అనేది ఉంటుంది కాబట్టి పచ్చపురుగు, పచ్చదోమ కానీ లేదంటే తెల్లదోమ, ఈ ఆకు తినే గొంగళి పురుగు అనేది లోపలికి వచ్చేదానికి అవకాశం ఉండదు. కానీ తామర పురుగులు వచ్చేదానికి అవకాశం ఉంది కాబట్టి తామర పురుగుల్ని మాత్రం మనం సకాలంలో అరికట్టుకోవాలి. దీనికోసం అని చెప్పేసి ప్రోనిల్ అనే మందుని 2 మిల్లీలీటర్లు లేదంటే డైఫెన్త్రియాన్ అనే మందునైతే 0.5 గ్రాములు లీటర్ నీటి కలుపుకొని మార్చి మార్చి పిచికారీ చేసుకోవాలి. ఇంకా అవసరమైనప్పుడు థయోమిథాక్సామ్ అనే మందుని కూడా వాడుకోవచ్చు. 0.3 గ్రాములు లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకుంటే ఈ తామర పురుగుల్ని మనం అరికట్టుకోవచ్చు. ఇదే కాకుండా మనకి ఈ రెడ్ స్పైడర్ మైట్ అనేది కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుంది. దీన్ని కంట్రోల్ చేసుకోవడానికి డైకోఫాల్ అనే మందుని 5 మిల్లీలీటర్లు లీటర్ నీటికి లేదంటే ప్రాపర్ గైట్ అనే మందుని 1 మిల్లీలీటర్ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఈ కీరదాసులో మాత్రం మనం బూడిద తెగులు కానీ లేదంటే ఈ మైట్ని కంట్రోల్ చేసుకోవడానికి
సల్ఫర్ని పిచికారీ చేయకూడదు. సల్ఫర్ అనేది ఈ తీగజాతి కూరగాయలకి పనికిరాదు కాబట్టి వేరే మందుల్ని వాడుకొని వీటిని అరికట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. దాసులో ఇప్పుడు ఈ మనం చెప్పుకున్న పురుగులు తెగుళ్ళే కాకుండా మైక్రో న్యూట్రియంట్స్ సూక్ష్మధాతువులు అవసరం కూడా ఎక్కువ ఉంటుంది. మెగ్నీషియం సల్ఫేటు, అదేవిధంగా జింక్ సల్ఫేటు, ఫెర్రస్ సల్ఫేటు, ఇటువంటి సూక్ష్మధాతు మిశ్రమాలను పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ప్రతి 15 రోజులకు ఒకసారి స్పార్ములా 4 మిశ్రమాన్ని 5 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. దీంతోపాటుగా బోరాన్ అవసరం కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి బోరాన్ 2 గ్రాముల లీటర్ నీటికి కలుపుకొని అప్పుడప్పుడు పిచికారీ చేసుకుంటూ ఉండాలి 15 రోజులకు ఒకసారి సుమారుగా. అలా చేసుకున్నట్లయితే ఈ కాయ బోరాన్ లోపం వల్ల కానీ లేదంటే న్యూట్రియంట్ లోపం వల్ల కానీ వంకరలు తిరగకుండా బాగా స్ట్రైట్గా మంచి దృఢంగా మంచి ఆకారంతో వచ్చేదానికి అవకాశం ఉంది. కేవలం శీతాకాలంలో లభించే మధుర ఫలం సీతాఫలం. ఒకప్పుడు అడవులు, పొలం గట్లు, బంజర్లకే పరిమితమైన ఈ వృక్ష సంపద మార్కెట్ గిరాకీ ఊపందుకోవడంతో ఇప్పుడు వాణిజ్య శైలిలో తోటల రూపును సంతరించుకుంటోంది. వినియోగానికే కాక పండుగ సీతాఫలం గుజ్జుతో ఐస్ క్రీంలు, పండ్ల రసాలు వంటి ఉప ఉత్పత్తుల జోరు కూడా పెరిగింది. సీతాఫలం వర్షాధారంగా పెరగటం, నీటి అవసరం తక్కువగా ఉండటం, చీడపీడల ఉధృతి అంతగా లేకపోవటం, సాగు సులువుగా ఉండటం, అన్ని రకాల నేలల్లో పెరగడం వంటి సానుకూలతలు ఈ తోటల సాగులో కలిసి వస్తున్న అంశాలు. జూన్ నుంచి డిసెంబర్ మాసం వరకు సీతాఫలం నాటుకునేందుకు అనుకూలమైన సమయం. మేలైన రకాలు, నాణ్యమైన అంటు మొక్కలు ఎన్నుకొని సాగులో శాస్త్రీయతను పాటిస్తే గిరాకీకి తగ్గ రాబడిని పొందవచ్చు. నాటిన 3వ సంవత్సరానికి సీతాఫలం మొదటి ఫలసాయానికి అంది వస్తుంది. 2 తెలుగు రాష్ట్రాలు సీతాఫలం సాగుకు అనుకూలంగా ఉంటాయంటూ సాగు వివరాలు తెలియజేస్తున్నారు నాగర్ కర్నూలు జిల్లా పాలెం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ శంకర్. సీతాఫలం పంట ఉష్ణ మండల పంట. ఇది తక్కువ వర్షపాతం ఉన్న ప్రాంతాల్లో కూడా పెరిగే శక్తి కలదు. సంవత్సరానికి 500 నుంచి 750 mm వర్షపాతం ఉన్న ఇది తట్టుకొని పెరుగుతుంది. చౌడు నేలలు తప్ప అన్ని రకాల నేలల్లో, మార్జినల్ ల్యాండ్స్లో కూడా ఈ పంటను పండించే అవకాశం ఉంది. ఈ తక్కువ నీటి వసతి ఉన్న ప్రాంతాల్లో తక్కువ మెయింటెనెన్స్తో ఉన్నప్పుడు సీతాఫలంను మనం ఎంచుకోవచ్చు. సీతాఫలంలో మనకు వాణిజ్యంగా బాలానగర్ అనే రకం అనుకూలంగా ఉంది. ఇంకా కొత్త రకాలు వచ్చినట్లయితే KNM1, అర్కాసహన్ అనే రకాలను కూడా రైతులు కొత్తగా నూతనంగా సాగు చేయడానికి మొగ్గు చూపుతున్నారు. అర్కాసహన్ అనే రకాన్ని పెంచుకోవడానికి ఈ రైతులు సన్నద్ధంగా ఉంటే దీంట్లో మనము పువ్వుని మనము మాన్యువల్గా పల్లదీకరణ చేయాల్సిన ఉంటుంది. అంటే పుప్పొడితోని పల్లదీకరణ చేస్తేనే మనకు కాయలు ఏర్పడతాయి. దీనికి బాలానగర్ రకాన్ని 10 మొక్కలకు ఒకటి చొప్పున ఈ అర్కాసహన్ తోటలో పెట్టుకొని ఈ బాలానగర్ యొక్క పుప్పొడిని సంగ్రహించి ఉదయం 9 గంటల నుంచి 11 గంటల లోపల ఈ ప్రతి అర్కాసహన్ యొక్క మొక్క యొక్క పువ్వుని ఈ పుప్పొడితోనే అద్దినట్లయితే కాయలు ఏర్పడతాయి. నాటుకోవడానికి ప్రతి మొక్కకి మరియు మొక్కలను వరుసల మధ్యలో 5 మీటర్లు ఉండే విధంగా ఎకరానికి 400 మొక్కల్ని నాటుకోవచ్చు. గుంతలని 2 ఫీట్ల వెడల్పు 2 ఫీట్ల లోతు తీసుకొని ఒక్కొక్క గుంతకి 20 కిలోల పశువుల ఎరువు మరియు 1 కిలో సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కలుపుకొని మిశ్రమాన్ని గుంత మొత్తం నింపాలి. 2 సార్లు నీరు పోసిన తర్వాత వేరుమూల మీద అంటగట్టినటువంటి మొక్కలను తెచ్చుకొని మనం నాటుకోవాలి. మొక్కలు నాటడము వర్షాధారంగా జూన్ నుంచి ఆగస్ట్ లోపల కంప్లీట్ చేసుకోవాలి. నీటి వసతి ఉన్నట్లయితే 2 అక్టోబర్ 2 నవంబర్ వరకు కూడా మనం చేసుకోవచ్చును. నాటిన 2-3 సంవత్సరాల తర్వాత మనకి పూత కాత ఏర్పడడం జరుగుతుంది. 4వ సంవత్సరం నుంచి ఆర్థికమైన దిగుబడిని సాధించవచ్చును. మొక్కలు నాటిన తర్వాత మనకి కరెక్ట్ ఆకృతి రావడానికి కొమ్మ కత్తిరింపులు చేపట్టడం చాలా అవసరము. కొమ్మ కత్తిరింపులకి జనవరి నుంచి మార్చి వరకు అనుకూలమైనది. మొదటగా భూమి నుంచి 70 సెంటీమీటర్ల వరకు ఎలాంటి పక్క కొమ్మలు రాకుండా ప్రధాన కాండం మాత్రమే ఉంచి పైన ప్రధాన కాండం యొక్క చిగురుని చుంచడం వల్ల 4 ప్రక్క కొమ్మలను ఉంచి మిగతా కొమ్మలని ఈ కత్తిరిస్తూ ఉండాలి. ప్రతి సంవత్సరం కాత అయిపోయిన తర్వాత చివరి కొమ్మలని 1 మంత్ కట్ చేసుకున్నట్లయితే నెక్స్ట్ సంవత్సరం పూత రావడానికి
ఆస్కారం ఉంటుంది. అలాగే చెట్టు పరిమాణం కూడా నియంత్రించబడే నిర్దిష్ట ఆకారాన్ని ఉంటుంది. ఎరువుల విషయానికి వచ్చినట్లయితే సేంద్రియ ఎరువులను 50% మరియు రసాయన ఎరువులను 50% మొక్కకి ఇచ్చుకున్నట్లయితే మొక్క దృఢంగా పెరుగుతుంది. ప్రతి సంవత్సరము ఈ కాపుకొచ్చే తోటల్లో వర్షకాలము అంతర్కృషి చేసి ప్రతి చెట్టుకి 50 కిలోల పశువుల ఎరువు అలాగే 1 కిలో వేపపిండి వేసుకోవాలి. దీనితో పాటు అజిటోబాక్టర్ అనేది 200 గ్రాములు ఈ పశువుల ఎరువులో కలిపి ప్రతి చెట్టుకి వేసుకున్నట్లయితే నేల నుంచి మనకి నత్రజని యొక్క వినియోగం పెరగడం మరియు వాతావరణం నుంచి నత్రజని స్థిరీకరించబడి మొక్క వేప పెరగడానికి దోహదం చేస్తుంది. అలాగే 500 గ్రాముల యూరియా, 700 గ్రాముల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్, 200 గ్రాముల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ను 2 భాగాలుగా చేసుకొని జూన్ జూలైలో ఒకసారి మరియు ఆగస్టు సెప్టెంబర్లో ఒకసారి వేసుకోవాలి. సీతాఫలం అనేది మే చివరి నుంచి పూత స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ వరకు డిసెంబర్ వరకు కూడా కాయలు రావడం జరుగుతుంది. సూక్ష్మ పోషకాల మిశ్రమాన్ని ఒక చెట్టుకి 250 గ్రాములు నీళ్ళలో ఇవ్వడం కానీ లేదంటే మైక్రో న్యూట్రియంట్స్ మిశ్రమాన్ని 5 గ్రాములు మరియు పాలిఫీడ్ 5 గ్రాములు కలిపి పూత సమయంలో 15 రోజుల వ్యవధిలో 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మంచి దిగుబడి రావడానికి ఆస్కారం ఉంటుంది. ఇంకా పూత పింద రాలకుండా ఉండడానికి ప్లానోఫిక్స్ అనే మందు అయితే 10 లీటర్లకి 2 ml 2-3 సార్లు పిచికారీ చేసుకున్నట్లయితే మనకి నాణ్యమైన దిగుబడిని పొందడానికి అవకాశం ఉంటుంది. సీతాఫలంలో వచ్చేటువంటి ఈ పురుగులలో ప్రధానమైనది పిండి పురుగు. ఇది కాండాన్ని లేదా లేత చిగురులని కాయల మధ్యలో దూదిలాగా ఆక్రమించి రసాన్ని పీల్చి ఈ కాయలు పెరగకుండా చేస్తుంది. దీని నివారణకి నేలని బాగా మొదల్లో దగ్గర బాగా కలియదొన్ని క్లోరిఫైరిపాస్ లేదా పాలిడాల్ డస్ట్ ఒక చెట్టుకి 200 గ్రాములు చల్లి కలియదున్నాలి. ఈ కాయలు కోతకు ముందు ఎట్టి పరిస్థితుల్లో మనం ఎలాంటి పురుగు మందులను పిచికారీ చేయకూడదు. ఈ మధ్యలో సీతాఫలంలో పండు ఈగ కూడా అటాక్ చేయడం గమనించినాము. సో దీనికోసము పండు ఈగ ట్రాప్లని ఎకరానికి 6 నుంచి 8 ఉంచుకొని ఈ తల్లి పురుగులని ట్రాప్ చేయడం వల్ల చాలా వరకు ఉధృతి అనేది తగ్గించవచ్చు. అలాగే మలాతియన్ అనే మందు లీటర్కి 2 ml కలిపి 10 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేసినట్లయితే ఉధృతి తగ్గుతుంది. ఒకవేళ నీరు అవసరమైనంత సరిపోకపోవడం లేదా నీ ఎరువుల యాజమాన్యం చెప్పకపోయినట్లయితే కాయలనేది ఎండిపోయి రాతిలాగా మారిపోతాయి. దీన్ని రాతి కాయలు అంటారు. సో దీన్ని నివారించడానికి నిర్దిష్ట వ్యవధిలో నీటి తడులు ఇచ్చుకోవడం మరియు సమగ్ర పోషక యాజమాన్యం చేపట్టడము మరియు సూక్ష్మధాతులను అయినటువంటి జింక్, బోరాన్, కాల్షియంలను పైపాటిగా పిచికారీ చేసుకున్నట్లయితే ఈ రాతికాయలను రాకుండా నివారించవచ్చును. మనకి ఎకరానికి దాదాపుగా 10 టన్నుల వరకు ఈ దిగుబడిని పొందడానికి ఆస్కారం ఉంటుంది. కాయలు పక్వానికి వచ్చినది గుర్తించడానికి ముదురు ఆకుపచ్చ నుంచి లేత ఆకుపచ్చడికి మారడము మరియు కళ్ళ మధ్యలో ఓ గ్యాప్ ఏర్పడి లేత పింక్ లేదా వైట్ కలర్కి రావడం అనేది చూసుకొని తెంపి మనము కాటన్ బాక్సులలో కానీ లేదా వెదురు బుట్టలలో, వరిగడ్డలో కానీ లేదా పేపర్స్లో కానీ ర్యాపింగ్ చేసి దూర ప్రాంతాలకి రవాణా చేయడానికి అవకాశం ఉంది. ఒకేసారి కాయలు మనకి మార్కెట్లోకి వచ్చినప్పుడు రేటు తక్కువ ఉంటుంది కాబట్టి ప్రాసెసింగ్ యూనిట్స్ కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ అవకాశాన్ని కూడా రైతులు ఉపయోగించుకోవచ్చు. దీంట్లో ఏంటంటే ఈ పల్ప్ తీసిన తర్వాత -40 నుంచి 60 డిగ్రీస్కి ఈ గుజ్జుని ఏర్పాటు చేసిన వల్ల ఇది హార్డెనింగ్ అవుతుంది. దీన్ని అలాగే రిఫ్రిజిరేటెడ్ కండిషన్లో మనం 1 సంవత్సరం పాటు ఈ పల్ప్ని నిల్వ చేయవచ్చు. దీన్ని వివిధ స్వీట్స్లో, ఐస్ క్రీమ్స్ ప్రిపరేషన్లో కంపెనీస్ యూజ్ చేస్తాయి కాబట్టి ఈ ప్రాసెసింగ్ చేసుకున్నట్లయితే రైతులకు నష్టాన్ని నివారించవచ్చు. ఉదయ బాణిని లేలేతి కిరణాలతో పాటే నిత్యం ఉదయించే అన్నదాతలు మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు, నమస్కారం. అన్నదాతలు తమ సందేహాలు, సమస్యలను 1800425 4085 టోల్ ఫ్రీ నంబర్లో ఉదయం 10 నుంచి 11 గంటల మధ్య సంప్రదించగలరు. అన్నదాత కార్యక్రమాలను యూట్యూబ్ లో www.youtube.com/annadataetv లింక్ ద్వారా వీక్షించండి.